మధుశ్రీ నేటి వార్త విశేషాలు. గుడిబండ మండలం కరికెర గ్రామం నివాసి కరణం ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులకు 20,000 విలువ చేసే నోట్బుక్లు, పెన్సిళ్లు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం విజయ్ కుమార్, స్కూల్ కమిటీ చైర్మన్ కరియప్ప, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మేము పూర్వం నుంచి ఊళ్ళో మనం ఇక్కడే జీవనం చేస్తూ ఉన్నాము. మా చిన్నాయన గారైనటువంటి శ్రీ కేఎన్ గోపాలరావు గారని జిల్లా పరిషత్ సెక్రటరీగా ఆయన రిటైర్డ్ అయినారు. ఆయన మరణానంతరం ఆయన తన పేరు మీద ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని మమ్మల్ని ఆదేశించి ఉన్నారు. వారి మాట ప్రకారము ప్రతి సంవత్సరం కూడా మా గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులకు ఈ సంవత్సరం దాదాపు 20,000 రూపాయల వరకు మేము విద్యార్థులకు అందించినాము. దాని సందర్భంగా ఈ MBP పాఠశాలలో విద్యార్థులకు కావాల్సినటువంటి కాపీ బుక్స్, పెన్స్, ఎరేజర్స్ అన్నీ కూడా మేము ఇచ్చినాము. సో ఈ విధంగా ప్రతి గ్రామంలో కూడా నేను కూడా ఈ పాఠశాలలో చదువుకున్నాను. అందువల్ల ఆ అభిమానంతో ఈ పాఠశాల అంటే నాకు చాలా అభిమానము. కాబట్టి ఇక్కడ ఏదో మా చేతనైనంత సేవను చేస్తాం. నమస్కారం. పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయ్ కుమార్ గారు మరియు మేడము, మన స్కూల్ కమిటీ చైర్మన్ కరియప్ప గారు, అందరికీ నా నమస్సుమాంజనలు మరియు విద్యార్థులతో నా శుభాశిస్సులు. మనం మీకు తెలుసు, ఇంతకుముందు కూడా నేను లాస్ట్ ఇయర్ మాత్రం రాలేదు కదా, రాలేదు. కానీ మీకు బుక్స్ ఇచ్చినాం, సార్ ఇచ్చినారు కదా, ఆ రోజు రాలేకపోయినాను. ఇంతకు ముందు మీరు 1వ క్లాస్, ఇప్పుడు 5వ క్లాస్ ఉన్న వాళ్ళకి గుర్తుంటుంది, ఇచ్చినా కదా, గుర్తుందా మీకు? తెలిసి లాస్ట్ ఇయర్ మాత్రం నేను రాలేదు. కారణం ఏమంటే, ఇప్పుడు గవర్నమెంటే అంత ఇస్తూ ఉంది మీకు, ఏమేమి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇంతకు ముందు అయితే నోట్బుక్లు ఇస్తూ ఉండలేదు, బ్యాగులు ఇస్తూ ఉండలేదు, యూనిఫారం ఇస్తూ ఉండలేదు. అప్పుడు నేను ఇంకా దీనికంటే కొంచెం ఎక్కువ అమౌంట్ ఖర్చు పెట్టి, ఒక 5-6 వేలు ఖర్చు పెట్టి కావాల్సినటువంటి నోట్బుక్స్, పెన్లు, బ్యాగ్స్ అన్నీ ఇచ్చినాను. గుర్తుందా మీకు? 5వ క్లాస్, 1వ, 1వ, 2వ క్లాస్ తెలియదు, 5వ క్లాస్లో ఉండే వాళ్ళకి గుర్తుంటుంది. ఇప్పుడు మళ్ళా లాస్ట్ ఇయర్ సార్ని అడిగితే అదేదో బాక్స్ బుక్కులు కావాలా సార్?